ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भगवद गीता की आचार्य श्री भक्ति सिद्धांत सरस्वती महाराज की ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की हरि हरि बोल। दिव्य ज्ञान 41-42 ఈ టూ శ్లోకాస్ తో దివ్య జ్ఞానం ఎండ్ అవుతుంది। యోగ సంతస్త కర్మానా జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన కర్మాని నిబద్ధంతి ధనంజయ ధనంజయ కర్మఫలములన్నింటినీ ఛేదించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములన్నీ నశించినవాడు వాస్తవముగా ఆత్మ జ్ఞానమునందే స్థితుడైనటివాడు। ఓ ధనంజయ ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధింపబడును। ఇంకొకసారి చదువు అర్థం చేసుకోండి। కర్మఫలములన్నింటినీ ఛేదించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములన్నీ నశించి ఉన్నవాడు వాస్తవముగా ఆత్మ జ్ఞానమునందే స్థితుడైనట్టి వాడు। ఓ ధనుంజయ ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధింపబడును। అర్జున లాంటి ఒక గ్రేట్ సైంటికే ఇది పాసిబుల్ కాలేదు। ఆచార్య ఏం డిస్క్రైబ్ చేస్తారంటే ఈ శ్లోకం చదువుతున్నప్పుడు అర్జున మనందరికి ప్రాతినిధ్యం వహించారు। యాక్చువల్ గా అర్జునకి పాసిబుల్ అయింది ఎందుకంటే కృష్ణ ఏది చెప్తే అది వినేటువంటి వ్యక్తి అర్జున। అర్థమైంది? ఒక ఆచార్య సంతృప్తి పరచడానికి ఏది చెప్తే అది వినేటువంటి వ్యక్తుల్లో ఎవరన్నా ఉన్నారు అంటే అర్జున మాత్రమే। అంత గ్రేట్ సైంటి సైంటి అంటే సాధువు అన్నమాట అర్జున। ఒక మహాయోగి వాస్తవం చెప్పాలంట అఖిలాండ కోటి భువన కోటిలో కృష్ణుని సంతృప్తి పరచగలిగేటువంటి యాక్చువల్గా కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నారంటే తన ఈ అపరమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారంటే అతను ఎంత గ్రేట్ పర్సన్ అయి ఉండాలి। అర్థం? బృందావనంలో వ్రజవాసులు ఏం సెలెక్ట్ చేసుకోవాలా? వ్రజవాసులను సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే మథుర వెళ్ళారు కదా, మథురలో ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారా? ద్వారకా వెళ్ళారు కదా, ద్వారకాలో ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారా? నో, దేర్ ఆల్ అంటే వాళ్ళు డిసైపుల్స్ కాదా, వాళ్ళు భక్తులు కాదా, ధర్మరాజు భక్తుడు కాదా? ధర్మరాజు సెలెక్ట్ చేసుకోలేదు అంటే ఇక్కడ అర్జునాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆచార్యస్ ఏం డిస్క్రైబ్ చేస్తారంటే అర్జునాన్ని వేరే కోణంలో చూపిస్తారు భౌతికమైన వ్యక్తులు। అర్జున మాయల్లో పడిపోయాడు, మాయ బంధంలో పడిపోయాడు, అందుకే చైన్ అన్నాడు, పాశ బంధంలో గురైపోయాడు। నో, శాస్త్రం ఏం చెప్తుందంటే అర్జునానికి ఆ మాయని ఆవరింపచేసింది కూడా కృష్ణుడే। ఎందుకంటే కృష్ణుడు సెలెక్ట్ చేస్తున్నారు, దిస్ ఇస్ ద టైం టు గివ్ నాలెడ్జ్। ఎందుకంటే పరంపరానుగతంగా మనం ఫస్ట్ లో చూస్తే ఇదే చెప్పండి, ఫస్ట్ లో చూస్తే పరంపరానుగతంగా శాస్త్ర డీవియేట్ అయిపోయింది, సూర్యుడి ద్వారా మనవు మనవు ద్వారా అలా డీవియేట్ అయిపోయింది। సో మళ్ళీ నాలెడ్జ్ ఇవ్వాలి అని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తే ఇది మళ్ళీ పర్ఫెక్ట్ గా పరంపరానుగతంగా ముందుకెళ్తుంది అని ఈసారి ఆ పని చేయకూడదు। ఎవరన్నా ఒక తప్పు చేశారు, ఎవరన్నా ఒక తప్పు చేశారు మళ్ళీ ఇంకొక తప్పు చేయడం ప్రాక్టీస్ చేస్తారా? ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ చేస్తే లాస్ అయ్యాం, మళ్ళీ అదే బిజినెస్ చేసి లాస్ అవుతారు, పోయిన చోట ఎత్తుకోవాలని మళ్ళీ మళ్ళీ బిజినెస్ చేసి మళ్ళీ 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 పోగొట్టుకుంటావా? దాన్ని రీకాల్ చేసుకుంటాం, రీకాల్ చేసుకుని ఎక్కడ మిస్టేక్ చేసామో బ్యాక్ వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడ మనకి లాస్ అయ్యామో లేదా ఎక్కడ మనకి మిస్టేక్స్ ఉన్నాయో చూసుకుని దాన్ని రికవరీ చేసుకుని మళ్ళీ మళ్ళీ బిజినెస్ చేస్తాం।
ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జున అర్జునకి కృష్ణుడు చెప్తున్నారంటే అర్జునకి ఎట్లాంటి కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఏం లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కర్మ ఫలాన్ని ఆశించేటువంటి వ్యక్తి దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళు కృష్ణుడు అర్జున కాదు. అర్జునకి ఈ పర్పుట్ చెప్తున్నప్పుడు ఆచార్యులు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే అర్జున కర్మ ఫలాన్ని ఆశించడం కోసం కాదట. ఆయన ఏంటంటే ఆయన నేర్చుకున్నటువంటి గురుకులంలో గురువులు పితామహుల్ని పెద్దవాళ్ళని సంహరిస్తే అది మనకి మంచిది కాదు కదా, నన్ను మీరు ఆదర్శవంతంగా ఉండమని చెప్తున్నారు కదా కృష్ణ, మీరు నన్ను ఆదర్శవంతంగా ఉండమని చెప్తున్నారు కదా, మీరు ఆదర్శవంతంగా ఉండమని చెప్పినప్పుడు నేను గురువుని పితామహుని వీళ్ళందరినీ సంహరిస్తే కేవలం రాజ్యాధిపత్యం కోసం నేను వీళ్ళందరినీ రాజ్యాధిపత్యం కోసం నేను సంహరించానని చెప్పి నన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ అదే చేస్తారు తీసుకుంటారని చెప్పి భావిస్తాడు అర్జున లోపల. అర్థం అంటే యాక్చువల్ గా స్టార్ట్ చేసింది రాజ్యాధిపత్యం కోసమైనప్పటికీ అర్జున ఆ ఫీలింగ్ ఏం లేదు అర్జునకి. యాక్చువల్ అర్జున ధర్మ పక్కకి వెళ్ళిపోతుంది, దుర్యోధన దుశ్శాసన లాంటి వ్యక్తుల వల్ల వాళ్ళని సంహరించకపోతే క్షత్రియ డ్యూటీ ఏంటి, క్షత్రియ మొట్టమొదటి ఏంటి, ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు సెవెంత్ లైన్ ఉంది, ఈ సెవెంత్ లైన్ లో మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఒక 30 feet రోడ్ అనుకుంటాను సింపుల్ గా. ఒక ఆయన సార్ ముందు ఫస్ట్ ఇల్లు కట్టుకుని ఏం చేస్తారంటే ఒక 2 అడుగులు ముందుకు వచ్చి వీధిలో ఉండేటువంటి పెద్ద మనిషి ఎవరో వచ్చి 2 అడుగులు ముందుకు వచ్చి మెట్లు కడతారు సింపుల్. ఒక వీధిలో చెప్తున్నా ఊరు దాకా వీధిలో ఒక స్ట్రీట్ లో ఒక 2 మెట్లు కడతారు ముందు 2 అడుగులు వచ్చి. ఆయన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన మెట్లు యాక్చువల్లీ లోపల ఉంటాయి, ముందు చూస్తారు రోజు 4 రోజులు అటెండ్ చూసి ఒక అరట రిస్క్ తెప్పించి ఇంకొక 2 మినిట్లు ఎక్స్టెన్షన్ చేస్తాను బండి అక్కడ. ఎందుకంటే ముందు కట్టాడు కదా, ముందు కట్టాడు కదా, కొడితే వాళ్ళు కొడతారు నాన్న కూడా కొడతారు తర్వాత విషయం ముందు నేను ర్యాంప్ వేసే. చివరికి ఎలా అయిపోతుంటే 30 అడుగులు రోడ్డు 5 అడుగులు రోడ్డుగా మారి నేను చూసాను. అందుకని అర్జున కర్మ ఫలాల్ని ఆశించి కాదు, నన్ను నేను రాజ్యాధిపత్యం కోసం వీళ్ళు పెద్దవాళ్ళని సంహరించాలని చెప్పి నన్ను ఆదర్శంగా తీసుకుని అందరూ అదే తప్పు రూట్లు వెళ్తారేమో అని చెప్పి సంశయాస్పదంగా ఉండిపోతాడు. కృష్ణ ఏం చేస్తారంటే ఒక సాధు సంశయానికి భౌతికమైన వ్యక్తి సంశయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. భౌతికమైన వ్యక్తి ఏంటంటే 2 చెడ్డల మధ్య సంశయంలో ఆగిపోతాడు, సాధు ఏం చేస్తారంటే 2 మంచిల మధ్య సంశయంతో ఉంటాడు, ధర్మానికి పుణ్యానికి మధ్యన ఆగిపోతాడు, దుర్మార్గుడు ఏం చేస్తారంటే పాపానికి నష్టానికి మధ్యన ఆగిపోతాడు. అసలు 2 తప్పేది, పాపం నష్టం 2 తప్పే, నష్టపరచడం పాపం చేయడం 2 తప్పే. అర్థమైంది మీకు? కానీ పుణ్యాత్మ పుణ్యానికి ధర్మానికి మధ్యన ఆగిపోతాడు, ఇది కూడా తప్పు అని చెప్తారు. ధర్మ ఇస్ ద హైయెస్ట్, పుణ్యం నిన్ను బంధిస్తాయా అని చెప్తారు. నువ్వు క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే అయ్యయ్యో పాపం పుణ్యం అని సంశయంగా ఉండిపోతే అంటే అర్జునకి ఇచ్చిన నాలెడ్జ్ హయ్యర్ నాలెడ్జ్. మామూలు సామాన్యమైన వేద బ్యాక్గ్రౌండ్ లో అంటే ఈ దివ్య జ్ఞానం భగవద్గీతలో ఉండేటువంటి దివ్య జ్ఞానం వేదం కంటే కూడా హైయెస్ట్. అందుకే చెప్తారు వేదం యొక్క సారాంశం నేను వేదాల యొక్క మూలం ఇది అని చెప్తారు, సర్వ వేదాల యొక్క సారాంశం ఇది అని చెప్తారు. అంటే వేదంలో అంటే అర్జున వేదం నేర్చుకుంటారు, అర్జున వేదం నేర్చుకుంటారు, నైస్ ఫైటర్ అయినా అర్జున అంటే చక్కల దేవతల్ని ప్రీతిసి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ పొందేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను సంకీర్తనం చేస్తున్నా, ఇంకొక వ్యక్తిని సంకీర్తనం చేసే విధంగా నేను చేయాలంటే అతను అంత ఇంప్రెస్ చేయాలి, అంత ఈజీగా నేర్చుకొని ఇచ్చా ఎవరు లేరు, నా కొడుకు నేర్పుకుంటా నీకెందుకు నేర్పాల్సిన అంతే కదా, అంతే కదా. మీరేం నా వారసులు కాదు కదా, మిమ్మల్ని గురించబెట్టి మిమ్మల్ని నాకేం మీరు నా బంధువులు, యా బంధువులే మీరు ఆత్మ సంబంధిత బంధువులు మీరు.
సో అందుకని అర్జున సంశయంలో ఉండిపోతాడు. అలాంటి సంశయాలను కూడా నిర్వృత్తి చేస్తుంది దివ్య జ్ఞానం అంటే. అంటే వేదం కంటే హైయెస్ట్ అన్నమాట. వేదంలో ఎలా ఉండదంటే ఒక మనిషిని కొంచెం బాధ కలిగించడం కూడా తప్పు అని చెప్తే దానికి బాధ కలిగించడం అనేది ధర్మ గ్రౌండ్స్ లోకి వస్తే తప్పు అని చెప్తారు. బాధ కలిగించడం అంటే ఎందుకు ఇప్పుడు దుర్యోధనం చంపేస్తే దుర్యోధన బాధ లేదా? బాధ లేకుండా చచ్చిపోతాడు దుర్యోధనుడు. దుశ్శాసన బాధ లేకుండా చచ్చిపోతాడా? కర్ణుడు బాధ లేకుండా చచ్చిపోతాడా? కర్ణుడు రథం కూలిపోతున్నప్పుడు రథాన్ని ఎత్తున్నప్పుడు కృష్ణ అంటారు బాణాలు వేయమంటారు, కర్ణం మీద వేయమంటారు, మీరు బాణాలు స్టార్ట్ చేయండి అంటే అర్జున కర్ణుడు తిన్నున్నాడు మీరు బాణాలు వేయమంటున్నాడు అంటే అప్పుడు చెప్తారు కర్ణ చేయలేపి కృష్ణ ఇది ధర్మమేనా అంటాడు. అబ్బాబ్బా కర్ణ ధర్మం గురించి నువ్వు చెప్తే నేను వినాలి, నేను నేర్చుకోవాలి. అభిమన్యుడికి ఏ ధర్మానికి నువ్వు చంపావు అభిమన్యుని వెనకరించి ఏ ధర్మ క్షాత్రియ ధర్మం మామూలు ధర్మం తీసి పక్కన పెట్టే క్షాత్రియంలో ఉండేటువంటి ఏ బాధ్యతని నువ్వు తీసుకుని అభిమన్యుని వెనక నుంచి అనుకో చెప్పు అంటే మాట్లాడు. నువ్వు రథం కిందకి రాగానే ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఇది రథ రణస్థల. ఈ రణస్థలలో నువ్వు రథాన్ని దగ్గర ఉన్నావు అంటే నిన్ను చంపచ్చు. ఇది ధర్మమే. ఇలాంటి దుర్మార్గుని చంపేసి సంధించమంటారు అర్జున సంశయం. అందుకే ధర్మాలో ఎదుటి వ్యక్తిని కష్టపడడం అంటే ఇప్పుడు ఒక టెంపుల్ బాధ్యత తీసుకున్న వ్యక్తి ఉంటారు. ఇప్పుడు మీకు సింపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇదంతా మనం చేస్తున్నాం, పురుషోత్మాసం చేస్తున్నాం, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, నేను కరెక్ట్ చేయడం కోసం స్ట్రాంగ్ గా చెప్తాను. మీరు గంట కొట్టండి, లేకపోతే మీరు ఎన్ని పట్టి ఒక పరిమితిలో 20 ఒత్తిడి వెలిగించకండి. అపరాధం చాలా డేంజర్. భక్తి వేరే, అపరాధం వేరే. భక్తి చేయొచ్చు కానీ అపరాధం చేయకూడదు. అపరాధం అంటే అది దేవతలు కూడా పనిష్ చేసుకున్నారు. తెలియచేసేటువంటి తప్పులు అవి మనల్ని బాధిస్తాయి. అంటే ఎలా అంటే ఒకసారి ఇప్పుడు మన మన సంకీర్తన చదువుతున్నాం కదా, నవనంత చూరం గోపంగానం చతుకుల చూరం. ఈ కీర్తన రాసినది బిల్వమంగళ ఠాకూర్. ఆయన ఏం చేస్తారు తెలుసా మీకు? ఒక మహారాణి మృత శరీరానికి ఉండేటువంటి నగలను తీసుకుని కృష్ణునికి ఇస్తారు. ఒక మహారాణి చనిపోతారు, చనిపోతే ఆమె ఉండేటువంటి నగలని కృష్ణ ఆయన చేసి కాదు ఆయన చేసి తప్ప మృత శరీరం అండి, చనిపోయిన శరీరం ఉంటుంది కదా, దాన్ని దాన్ని నగలని కృష్ణుడికి అర్పిస్తారు. అంటే ఒక సాధు యొక్క లక్షణాలు ఏమి, అతను ఏం చూసినా గానీ కృష్ణుకి ఇచ్చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు పారిజాత పుష్పం ఉంది, దాన్ని దాన్ని పోయడం చాలా కష్టం. కింద పడి వాడకూడదు. దాని కింద పేపర్ లేదంటే ఏదన్నా మీరు కోసుకోవాలనుకుంటే కింద ఏదైనా పెట్టాలి, దాని మీద పండి తీసుకోవాలి. అర్థమైంది మీకు? అర్థమైందా? అలా చేయటం వల్ల బిల్లమల్లు ఠాకూర్ నెక్స్ట్ జన్మ చాలా దారుణంగా వస్తుంది. ఆమె చెప్తారన్నమాట వద్దు వద్దు, ఆయన ఆమె ఆత్మ లేచి చెప్తారు ఇవి అర్పించదు కృష్ణుడికి అని చెప్తున్నా కానీ వినరు. సాధుకి ఏముంటది? సాధుకి తనకంటూ ఏమి పెట్టుకోవాలి చూసుకోవాలి, కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి ఏమది తప్పన బాగుంటది. ఓకే గుడ్ గుడ్, కానీ అపరాధం చేయాలి. అది మీకు ఒక రోజు చెప్తాను స్టోరీ, బిల్లమంగళ స్టోరీ చాలా బాగుంటది. వన్ డే వన్ క్లాస్. సో ఇక్కడ అర్జున కాన్సెప్ట్ ఏంటంటే ఆచార్య దేవుని డిస్క్రైబ్ చేస్తే గీతలోకి రాలే. ఎందుకంటే ఆచార్య యొక్క భావ ప్రకటనలోకి వెళ్తే గీత మనకి గీత ఇంటర్మీడియట్ గీత భగవద్గీత భాగవతం డిగ్రీ చైతన్య చరితామృత పిహెచ్డి చైతన్య చరితామృత పిహెచ్డి. కానీ మనం పాడేటువంటి పాటలను చూడండి, అవి ట్రిపుల్ పిహెచ్డి అన్నమాట. ఒక ఆచార్య భాగవతంలోంచి చైతన్య చరితామృతంలోంచి వాళ్ళ భావాలన్నింటిని గూడు కట్టుకుంటారు. వాళ్ళ భావాలన్నింటిని గూడు కట్టుకుని నమో నమో తులసీ కృష్ణ
వాళ్ళ సంకీర్తనసే అక్కడ. జయ రాధ జయ కృష్ణ జయ బృందావన్ శ్రీ గోవింద గోపినాథ్ మదన మోహన్ శ్యామ కుండ రాధ కుండ గిరి గోవర్ధన్ గౌరంగ బోలితే పులక సంకీర్తన సన్ని భావ అన్నమాట. భావ అంటే ఇట్స్ అల్టిమేట్ చైతన్య చరితామృతానికి మించి కృష్ణుడికి భక్తుడికి మధ్యన జరిగినటువంటి ఒక ఒక లాంటి డీపెస్ట్ లవ్. లవ్ కంటే ఏదైనా పెద్ద వర్డ్ ఏదైనా దాన్ని యూస్ చేయాలని నాకు. లవ్ అనేది నాకు చిన్నది, ప్రేమ అనేది సాక్రిఫైస్. ఓకే, తన యొక్క తన తన భావాలన్నీ ఒక 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 ట్రెజరీలా పెట్టుకుని ట్రెజరీని అంతా దాచుకుని 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 వారసులకు ఇస్తారు. ఎప్పుడు గమనించారు లేదు? కూడగట్టి 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 అవన్నీ తీసుకుని మా నాయనమ్మ గారు చనిపోయినప్పుడు 8 బిందులు ఏమండి, రాగి బిందులు ఏమైనా ఉండే చనిపోయే ముందు 1 గంట ముందు చెప్పారండి ఇవన్నీ వంశకి ఇవ్వాలి. మా మదర్ మదర్ నేనేం చేసుకుంటాను, మా మదర్ చెప్పారంట, మా మదర్ చెప్తారు 8 బిందులు వెళ్ళినప్పుడు అలా రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్తారు మా మదర్. నాయన ఏం ఇచ్చింది పక్కన పెట్టి ఇవి మాత్రం చెప్పిందంట. అలా కొంతమందికి అంటే మా తాతయ్యకి తేరినది అనమాట. అందుకే ఏం చేశారంటే ఆమె ఆస్తి, ఆమె ఆస్తి 8 బిందులు ఆమె ఆస్తి, ఆమె అలా ఫీల్ అయింది. అలా శాస్త్రం అలా ఉంటది, కానీ భక్తుడి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే అది ఒక ప్రేమ అనమాట. కృష్ణుని ఒక అపరిమితమైన ప్రేమ వచ్చినప్పుడు మనలోని ఒక లాంటి లాలస స్టార్ట్ అవుతుంది. మీరు అనుకునే లాలస వేరే, నేను అనుకునే లాలస వేరే. ఏ విధంగా కృష్ణుని కీర్తించాలి, ఏ విధంగా కృష్ణుని పారవశనలో ఉంచాలి, ఏ విధంగా కృష్ణుని కీర్తించాలి కీర్తించాలి కీర్తించాలి, అప్పుడు మీ ఫీలింగ్స్ మీ కీర్తన స్టైల్ మారిపోతుంది. అర్థమైంది? అందుకే చాంట్ హరే కృష్ణ మోర్ రౌండ్స్ మోర్ రౌండ్స్ మోర్ రౌండ్స్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ లవ్ ఇన్ యువర్ హృదయ. దెన్ యు కెన్ సే కృష్ణ లైక్ ఎ కీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణ. అందుకే ఆ ప్రేమ శాస్త్ర భావ శాస్త్ర అర్జున అది చేస్తారు. అర్థమైంది? మనం కోరికే కృష్ణ అంటే కృష్ణ బయట చూడండి కాదు, నన్ను ఎవరన్నా నా పేరు పెట్టి ఎవరు పిలుస్తారు మన భక్తిలో కృష్ణ ఎలా పిలుస్తారు? కృష్ణ కన్నా కృష్ణ పిలుస్తున్నప్పుడే ఒక లాంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది కృష్ణలో. భక్తుడు పిలిచే కృష్ణలో భౌతికమైన వ్యక్తి పిలిచే కృష్ణలో చాలా డిఫరెన్స్. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, చెప్పాను కదా ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కర్మఫలాల కోసం అర్జున్ ఏం చేయలే. అంటే కర్మఫలాలు అంటే యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది, రాజ్యం బట్టి ఊరేగ్దామని కాదు స్టార్ట్ చేసింది అర్జున. కృష్ణుని సంతృప్తిపరచడం కర్మఫలాలు ఇవ్వడం కోసం కూడా కాదు. కృష్ణుని ఎందుకు సంతృప్తిపరచున్నారు? నా కోసం చేయవయా, నన్ను సంతృప్తిపరచడం కోసం చేయవయా. అర్జునకి ఏం చెప్తున్నారు? నన్ను సాటిస్ఫై చేయడానికి చేయవయా అన్నారు. నన్ను సంతృప్తి అంటే కృష్ణ ఏ విధంగా సంతృప్తి పడతారు? నీకు గిరికి ఇవ్వడం కోసం కాదు. ధర్మ పక్కకి వెళ్ళిపోతుంది, ధర్మ పక్కకి వెళ్ళిపోతుంది, రూట్ ఉంటుంది అన్యాయంలోకి వెళ్ళిపోతుంది. అందుకని కృష్ణుని ఎప్పుడు సంతృప్తి పడతారు అంటే ధర్మ ప్రతిష్టాపించడం కోసం కదా ఆయన వచ్చింది. ఆయన చేయాలి లేకపోతే ఆయన అనునయం చేయాలి, ఆయన చేయాలి లేకపోతే ఆయన అనునయం చేయాలి. అందుకే ప్రభుపాదని కృష్ణుడి యొక్క సైనికులు అంటారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడు ప్రభుపాదు డ్రగ్స్ తోటి వాళ్ళు ప్రాస్టిట్యూషన్స్ తోటి మత్తులో ఊగుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళందరినీ ఆ మత్తు
మత్తు ఇస్ కామన్ కృష్ణ మత్తు డ్రగ్స్ మత్తు కృష్ణ మత్తులు తీసుకొస్తారు లండన్ అమెరికన్ డాన్స్ చేస్తారు హరే సంకీర్తనలో హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు మీరు అమెరికన్ ఎప్పుడన్నా సంకీర్తన మీరు నగర సంకీర్తన వెళ్ళలేదేమో కానీ జగన్నాథ రథయాత్ర అలాంటప్పుడు అమెరికన్ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు మనకి కాళ్ళు ఆపాలంటే బాగా మిమ్మల్ని మిమ్మల్ని ఇస్తాను రథయాత్ర ఒకసారి పిలిచిన ఎవరు రావాలి రథయాత్ర డాన్స్ చేస్తాం మేము కూడా ఒక వారం పది రోజులు అక్కడ లగలేదు మనకుండేటువంటి ఎనీ ఎనర్జీ కృష్ణ సర్వీస్ లో పెట్టబడుతుంది ఎనీ సర్వీస్ ఎనీ 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 ఎన్ని ఫీలింగ్స్ డాన్స్ చేయాలనే ఫీలింగ్ పాడాలనుకునే ఫీలింగ్ ఏదైతే కృష్ణ సర్వీస్ లో బిల్లమంగళ ఠాకూర్ రద్దు చేశారు అందుకే అందుకే ఆయన అపరాధం చేసినప్పటికీ కూడా చౌరాస్తాని రాసేటువంటి భక్తుడిగా కృష్ణుని మార్చేశారు బిల్లమంగళ ఠాకూర్ ఆయన బృందావనం ప్రవేశించినప్పుడు సాక్షాత్ కృష్ణుడే ఆయన దారి చూసి తీసుకెళ్తారు చేపట్టుకొని బిల్లమంగళ ఠాకూర్ కళ్ళలో కొట్ చేసుకుంటున్నాయి కళ్ళుండ బిల్లమంగళ ఠాకూర్ కృష్ణుడు చేపట్టుకుని బిల్లమంగళ ఠాకూర్ బృందావనం తీసుకెళ్తారు అందరూ ఆడుకుంటారు కృష్ణుడికి తెలియదు అలా అని తీసుకెళ్తారు ప్రతిరోజు కృష్ణుడు పాలు తీసుకొచ్చేస్తారు బిల్లమంగళ ఠాకూర్ సో కర్మ ఫలాలన్నింటినీ అంటే చేస్తున్నటువంటి కర్మలోంచి వచ్చేటువంటి రియాక్షన్ అన్నింటినీ విడిచిపెట్టేసి కృష్ణ మీరు కావాలి ఇంకేమి వద్దు నాకు ఓన్లీ ఐ వాంట్ యు కృష్ణ ఐ వాంట్ యు అంతే ఇంకా నాకేం వద్దు భక్తి యోగం అంటే భక్తి అంటే కృష్ణుడి పట్ల కంప్లీట్లీ సాక్రిఫైస్ అన్నిటినీ భౌతికంగా ఉండేటువంటి పాశబంధాలన్నింటినీ విడిచిపెట్టేసి భౌతికంగా విడిచిపెట్టేసి ఆధ్యాత్మికంగా కృష్ణ నీతో నాకు సంబంధం ఏర్పరచు కృష్ణ నువ్వే నాకు కావాలి అలాంటి యోగాన్ని యోగా కలవటం కృష్ణుడితో భక్తిలో కలవటం భక్తి ఏంటి కుంకుమలో కొబ్బరికాయల ఏంటి భక్తి ఏంటి డాన్స్ భక్తి ఏంటి ఏంటి వాట్ ఇస్ మీన్ భక్తి కృష్ణుని సంతృప్తి పరచడం కృష్ణ లీలాస్మరణ చేయటం కృష్ణ కథ వినడం కృష్ణుడికి దగ్గర అవడానికి రూట్స్ ఇచ్చారు ఆచార్య ఏ విధంగా కృష్ణుని భక్తిలో ఉంటాం అసోసియేషన్ లో ఉంటాం కృష్ణ కథ వింటే ఉంటాం నామ జపంలో అయితే ఉంటాం ఇవి స్టెప్స్ వన్ బై వన్ స్టెప్స్ ఇవి వన్ ఒక స్టెప్ తర్వాత కృష్ణుడికి భక్తిలో వెళ్ళాలి అలా భక్తి యోగమునందు వర్తించు దివ్య జ్ఞాన ఎప్పుడైతే ఇలాంటి అపరమైనటువంటి నాలెడ్జ్ మనం తీసుకుంటామో సందేహాలన్నీ నశించిపోతాయి నిన్న మాట చెప్పారు కారులో ప్రో చాలా డౌట్స్ ఉండాలి నిన్న డిస్కస్ చేశాను చాలా డౌట్స్ ఉండాలి ప్రో ఈ దివ్య జ్ఞానం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఈ లాస్ట్ టెన్ శ్లోకస్ లో నాకు నాకు ఉండేటువంటి సందేహాలు మొత్తం క్లియర్ అయితే నాకు 10-15 ఉన్నాయి అవి మొత్తం క్లియర్ అయితే సంశయాలన్నీ నశించి వాస్తవంగా అంటే రియల్ గా ఆత్మ జ్ఞానందే స్థితిలో అవుతారు అప్పుడు నువ్వు ఒకలాంటి స్థిత ప్రజ్ఞ లక్షణాలు వస్తాయి స్థిత ప్రజ్ఞ లక్షణాలు అంటే కాన్స్టెంట్ గా ఉంటాం ఎవరన్నా వచ్చి కాలికి కోళ్ళు కోట్లందరా పెడుతున్నారా సరే నేను వస్తాను మీరు పదండి అంటే ఒకే టెరిబుల్ అయిపోయి
ఓ పెద్ద విపత్తు వచ్చేసింది. ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం కరణ కరణ వచ్చేసిందా? అవునా? కృష్ణుని యొక్క ఎలా ఉందో డిజైర్ తెలియదు కదా. వచ్చేస్తుంది, వచ్చిందా? అవునా? స్థిత ప్రజ్ఞ లక్షణం. శాస్త్ర వెన్ యూ ఫాలో శాస్త్ర, వెన్ యూ అప్లై శాస్త్ర, వెన్ యూ అప్లై భక్తి, నీకు షేక్ అనేది ఉండదు, భయం అనేది ఉండదు. ఎందుకంటే శారీరక భావన కోల్పోతూ ఈ దివ్య జ్ఞానం ఎప్పుడైతే తీసుకున్నావో, ఈ దివ్య జ్ఞానం ఎప్పుడైతే తీసుకున్నావో, శారీరక వ్యామోహాలని నశించిపోతూ ఉంటాయి. కొద్ది కొద్దిగా డిటాచ్డ్గా తయారవుతారు. ఎవరో వచ్చి ఎంత కలత పట్టాలని ప్రయత్నం చేసినా కలత పడవు. నిజంగా చావస్తే నిజంగా ఎవరు ఆపగలరండి? హూ నోస్? అసలు యాక్చువల్లీ హూ నోస్? ఎవరికి తెలుసు? దాక్కుంటే వస్తుంది, దాక్కుపోతే రాదు. ఎవరికి తెలుసు అసలు? హూ నోస్? ఏ పాల దూర రాదా, కూరగాయల దూర రాదా, బియ్యం ద్వారా రాదా, ఏమి తేవా? మనం బయట నుంచి అన్ని శానిటైజ్ చేసుకుంటావా? గాలిని కూడా శానిటైజ్ చేసుకుంటావా? గాలిని కూడా ఆక్సిజన్ పీల్చుకున్న బతికేస్తావా? చెప్పండి. నిజంగా నేను కరోనా COVID-19 మీద నాకు సర్టిఫికెట్స్ గ్రూప్ లో పెట్టాను. చూడండి, దగ్గర దగ్గర ఒక 55 సర్టిఫికెట్స్ ఉన్నాయి. మీరు చూసారా? నేను ఆ కోవిడ్ ఆస్పెక్ట్స్ లో నేను ఇంటర్నేషనల్ వెబినార్స్ అని చూశాను. కరోనా అంటే నాకు ఎందుకు సందర్భం వచ్చిందో చెప్తున్నా. ఆ వైరస్ ఒక ఐరన్ మీద 7 డేస్ ఉంటుంది. మెటల్ మీద, ఎనీ మెటల్ మీద 7 డేస్ బ్రతుకుంటుంది. మీరు వెహికల్ వేసుకెళ్తారు బయటికి, వెహికల్ వేసుకెళ్ళరా, గేట్లు అంటు కదా, తొడవరా, బయటికి రారా, ఇంట్లోనే దాక్కుంటారా? ఎవరు ఆడలే. ప్రాక్టికల్ గా చెప్తే ఎవరు ఎవరిని స్టాప్ చేయలేరు. కర్మ ఫలములన్నీ చెలించి భక్తి యోగమునందు వర్తించు దివ్య జ్ఞానం ఎప్పుడైతే సంపాదించావో సందేహాలన్నీ నివృత్తైపోతాయి. అప్పుడు వాస్తవంగా ఆత్మ జ్ఞానమునందే, ఆత్మయందే జ్ఞానాన్ని తీసుకుని శారీరక భావాలన్నీ నశించి స్థితుడై స్థిరంగా ఉండి ఓ ధనుంజయ అర్జున ఓ ధనుంజయ ఆ విధంగా అతడు కర్మఫలం నుంచి బంధించబడడు. ఎప్పుడైతే స్థితుడవుతాడో అప్పుడు ఒకవేళ ఏదైతే పాశ బంధాలు ఉన్నాయో అప్పుడు బంధించవు. అవి ఒక డ్యూటీస్ లో ఉంటాయి అంతే. భార్య, పిల్లలు, భర్త, తండ్రి ఇవన్నీ ఉంటాయి. ముందు ఉంటాయి, తర్వాత ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బంధించవు. డిఫరెన్స్ ఏంటంటే సంఖ్యలు ఇంట్లో ఉంటాయి, చేతులు పట్టుకుంటాం. డిఫరెన్స్ ఉందా? సంఖ్యలు వేసుకోవడానికి పక్కన పెట్టుకోవడం డిఫరెన్స్ లేదా? ఉంది. ఇప్పుడు మీరు సంఖ్యలు వేసుకున్నారా, పక్కన పెట్టుకున్నారా? వేసుకున్నారు. అందరం వేసుకున్నాం, ఎవరు పక్కన పెట్టుకోలేదు మనం. ఎందుకంటే అవి మనల్ని బంధించేసినాయి ఆల్రెడీ, పాశబంధాల్లో ఉండిపోయాం. పక్కన పెట్టండి, అంతే, అవి ఉంటే అన్ని ఉంటాయి, కానీ వేసుకోకుండా. ఓకే, అర్థమైందా? ఇంత శ్లోకాల్లో ఎంత ఉంది చూడండి. తస్మాత్ జ్ఞాన సంభూతం జ్ఞానసీనాత్మన సంశయం యోగమాతిష్టోస్తష్ట భారత. అంతే, అజ్ఞానం వలన హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞానగణగంచే ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సంబంధితుడైన యుద్ధము చేయుటకు లేము. అందుచే అజ్ఞానం వల్ల కలిగినటువంటి సందేహములన్నింటినీ నివృత్తి చేసుకుని ఆత్మ చిత్తుడై ఆత్మ ఆనందంతో స్థితుడయ్యి లే.
నీ అసంతృప్తి కోసం యుద్ధం చేయి. ఈ సంశయాన్ని మానుకో. అజ్ఞానం వలన కలిగినటువంటి సంశయాలు ఇవన్నీ. ఈ సంశయాలన్నీ అజ్ఞానం వల్ల వచ్చినాయి. అంతేకాని నువ్వేమి కృష్ణుడి పట్ల ప్రేమ లేక రావు. ఇప్పుడు ఇవన్నీ ఈ సంశయాలన్నీ ఏదో దేని వల్ల రావు, వచ్చినాయి అజ్ఞానం వల్ల వచ్చాయి. అందువల్ల వాటిని అన్నిటిని ఏం చేసుకోవాలి, నివృత్తి చేసుకోవాలి దివ్య జ్ఞానం ద్వారా. జ్ఞానం అనే ఖడ్గం, జ్ఞానం అంటే మీరు ఊహించిన ఖడ్గం అది. అలాంటి ఖడ్గంతో అజ్ఞానాన్ని మొత్తం చీకటినంత పాలుదొరుకుని లే యోగ సంస్కృతుడే యుద్ధం చేయచ్చు. అంటే యోగి యుద్ధం చేయడానికి ఒక సామాన్యమైన వ్యక్తి యుద్ధం చేయడానికి డిఫరెన్స్ ఉంది. అర్జున ఆ స్థితిలో ఏమన్నారు, యోగ సన్నిధుడే చేయి. అంటే కృష్ణుడితో ఒక సంబంధాన్ని, యోగ అంటే మళ్ళీ చెప్తున్నాయి వాటిని నిన్న యోగ కలవటం. దేంతో కలవటం, కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకొని యుద్ధం చేయి, యోగ సంబంధితుడై చేయి. ఆ వర్డ్ అని చూడండి, యోగమాతీష్ట భారత. కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకొని కృష్ణుడు సంతృప్తి కొరకే లే డూ యువర్ డ్యూటీ అని చెప్పి పరిసమాప్తమైంది ఈ చాప్టర్. శ్రీమద్ భగవద్గీత దివ్య జ్ఞానాన్ చతుర్థాయ భక్తి వేదాంత భాష్య సమాప్తయామి. శ్రీమద్ భగవద్గీత దివ్య జ్ఞాన మహామహోత్సవ పురుషోత్తమ మహామహోత్సవ ఐసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద హరి హరి బో. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫర్ కమింగ్ హియర్. ఎవర్ కెన్ మన డౌట్స్ నౌ మాతాజీ, ఎనీ డౌట్స్ టు దివ్య జ్ఞాన? వ్రజ ప్రసీదం నవనీత చోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజ ప్రసీదం నవనీత చోరం